మేమంటున్నాం మా ప్రజలకంటే దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనులు మీకు అర్థమైన తర్వాత మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాం. ఎవరు ఆలోచించండి, గుడిసెలల్లో ఉన్న అమ్మాయిలు కూడా చదువుకుంటున్న కాలం ఇది, రేకుల షెడ్ల కింద కూడా చదువుకుంటున్న కాలం ఇది. అలాంటి ఆడపిల్లలు కాలేజీలో పోయినప్పుడు టాయిలెట్ లేదని తెలిస్తే సిగ్గుతో తలదించుకుంటారు. కాలేజీలో పోతే పెద్ద పెద్దోళ్ళ దోస్తాలు ఉంటుంది. చదువుకునే పిల్లలకే కాకుండా మహిళలు రోడ్ల పక్క వంటి బహిర్భూమికి అటుపక్క ఇటుపక్క పోయే దుస్థితి ఉండద్దు. ఏం కాలం ఇది, కంప్యూటర్ యుగం అంటున్నాం మనం, రాకెట్ యుగం అంటున్నాం. ఈ సాటి ఆడబిడ్డలకు టాయిలెట్ కట్టించే దుస్థితి అని చెప్పి మొట్టమొదటిసారి స్వచ్ఛ భారత్లో ఇవాళ మహిళలకు టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలిపిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఆలోచన చేయండి, ఇవాళ గ్రామాలలో నేను అంటున్నా, మీరు సర్పంచ్ని అడగండి, కేంద్ర ప్రభుత్వ పర్ క్యాపిటా ఇన్కమ్ మనకు వస్తే తప్ప సఫాయిలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మున్సిపాలిటీకి ఇచ్చే పరిస్థితి లేదు. గా పైసలతో ఏమైనా సోకు చేస్తున్నాం తప్ప ఇవాళ గ్రామాల్లో కడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలు, వేస్తున్న సిమెంట్ రోడ్లు, కడుతున్న మోరీలు, పెరుగుతున్న పచ్చడి చెట్లు, వెలుగుతున్న చౌరస్తాలు, వెలుగుతున్న లైట్లు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రజల పైసలే కావచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో మంచిగా ఉండాలి. గ్రామాల ఎదుగుదల రాష్ట్రాల ఎదుగుదల అవుతుంది, రాష్ట్రాల ఎదుగుదలలోనే దేశం ఎదుగుదల ఉందని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. భారతీయ జనతా పార్టీకి ఏదో ఉపన్యాసాలు ఇవ్వడానికో, ఏదో ప్రెస్ మీట్ పెట్టి వట్టి చెప్పడానికి కాదు, ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్న సత్యాల కాదా? అయినప్పుడు అబద్ధాల కోర్లకు ఓట్లు వేస్తారా? అలవి కాని హామీలిచ్చి ఆ పూటకు మోసగించే వాళ్ళకు ఓటేస్తారా? ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా ఇవ్వని హామీలు కూడా ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేసే నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఓటిస్తారా? అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను.